బీజేపీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రజా స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం నేటి నుండి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ, నామినేషన్ దాఖలు చేసిన పలు పార్టీల అభ్యర్థులు. సీకే దిన్నే జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తనయుడు నరేష్ రామాంజులారెడ్డి ప్రజల ఆశీర్వాదం వైసీపీకే అని ధీమా వ్యక్తం. చూస్తే స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. ఈ రోజు నుండి జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా పరిషత్ సీఈఓ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జెడ్పీ కార్యాలయంలో ఆయన నామినేషన్లకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారని, జిల్లాలో 50 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయని తెలియజేశారు. జెడ్పీటీసీ అభ్యర్థులు జిల్లా కేంద్రమైన జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు వేస్తారని తెలిపారు. కడప డివిజన్ పరిధిలోని జెడ్పీటీసీ అభ్యర్థులు జిల్లా పరిషత్ సీఈఓ ఛాంబర్లో నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందని, జమ్మలమడుగు డివిజన్ పరిధిలోని అభ్యర్థులు డిప్యూటీ సీఎం ఛాంబర్లో, రాజంపేట డివిజన్ పరిధిలోని అభ్యర్థులు జెడ్పీ చైర్మన్ ఛాంబర్లో నామినేషన్ వేస్తారని అన్నారు. 554 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నామని, ఈ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులు ఆయా మండల కేంద్రాల్లోనే నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుందని ఆయన సూచించారు. 12వ తేదీన నామినేషన్లు పరిశీలన, 14వ తేదీన ఉపసంహరణ ఉంటుందన్నారు. 21వ తేదీన ఎన్నికల పోలింగ్ జరిపి 24వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. నామినేషన్ 11వ తారీఖు వరకు తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు అయితేనేమి తీసుకోవడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుండి 11వ తారీఖు వరకు నామినేషన్ తీసుకుంటాము. 12వ తారీఖు 13వ తారీఖు వచ్చేసి ఏదైనా అప్పీల్స్ తీసుకుంటారు. 14 ఫైనల్ లిస్టు విత్డ్రావల్ అండ్ ఫైనల్ లిస్టు చేయడం జరుగుతుంది. తర్వాత కార్యక్రమాలు తర్వాత చేయడం జరుగుతుంది. 21వ తారీఖున మనము పోలింగ్లోకి వెళ్ళడం జరుగుతుంది. 24వ తారీఖున కౌంటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నేను జిల్లా పరిషత్ సీఈఓ కడప రిటర్నింగ్ ఆఫీసర్గా జెడ్పీటీసీకి సంబంధించిన నామినేషన్స్ అన్ని కూడా రిసీవ్ చేస్తున్నాను. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ పర్వం నేటి నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీకే దీన్ వైఎస్ఆర్ సిపి జెడ్పీటీసీ అభ్యర్థిగా నరేన్ రామ్ మంజుల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కడప నగరంలో ఉన్న జిల్లా పరిషత్ కార్యాలయంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తనయుడు నరేంద్ర మంజులారెడ్డి చిత్తకొమ్మదిన్నె వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తనయుడు నామినేషన్ను ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి దగ్గరుండి నామినేషన్ దాఖలు చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో వైసీపీ అన్ని మున్సిపాలిటీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటుందని అన్నారు. సీకే దిన్నే మండల ఓటర్లు వైసీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నచ్చుకుంటా సార్, అది తీసుకున్నా కార్ కడ తీసుకున్నా. Thank you.
ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు చిత్తగుమ్మ తిన్న జెడ్పీటీసీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ అనేది జరిగింది. 2001 నుంచి చిత్తగుమ్మ తిన్న మండలంతో మాకు చాలా అనుబంధం ఏర్పడింది. 2001 మా తండ్రి గారైన రవీంద్రనాథ్ రెడ్డి గారికి రాజకీయ ఆరగ్రేటం చిత్తగుమ్మ తిన్న మండలంలోనే జరిగింది. ఈరోజు కడప మేయర్ 2 ఎమ్మెల్యేగా కూడా కావడం జరిగింది. మళ్ళా 19 తర్వాత ఈ మండలానికి ఓసి రావడంతో జెడ్పీటీసీ అభ్యర్థిగా నేను నామినేషన్ అనేది జరిగింది. నా ముఖ్య ధ్యేయము ముఖ్య అంబిషను ఒకటే ఒకటి, చింతకమ్మ తిన్న మండలాన్ని ఒక మోడల్ మండలంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు జగనన్న పెట్టిన ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రజలకు మధ్య ఒక సమన్వయకర్తగా ఉండాలని, ప్రజలకు పార్టీ తరపు నుంచి ప్రభుత్వ తరపు నుంచి వచ్చిన సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు చేరవేసే దాంట్లో నా పాత్ర వహిస్తానని తెలియజేసుకుంటూ, చింతకుమ్మ తిన్న ప్రజలు నన్ను అత్యంత మెజారిటీతో గెలిపించాలని, గెలిపించిన తర్వాత 5 ఆ మండలంలో మోడల్ మండలంగా తీర్చిది అత్యద్భుతమైన అభివృద్ధి చేసి చూపిస్తానని నేను తెలియజేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 కాలం అయిపోయింది. 9 కాలంలో ఏదైతే ఎలక్షన్లలో మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి గారు చెప్పారో, జగన్మోహన్ రెడ్డి గారు, అవన్నీ కూడా నెరవేరుస్తున్న పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల సంబంధించిన ఎలక్షన్స్ అన్నీ కూడా రాబోతున్నాయి. తప్పకుండా ఆయన చేసిన పరిపాలనకు ఒక గీటురాయిలాగా ఉంటుందని చెప్పేసి నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే ఆయన ఈ 9 కాలంలో అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలతో పాటు, సో ఈ ప్రభుత్వంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లను కూడా ప్రచాలన చేసే దిశగా ఆయన ప్రయాణం చేస్తున్న పరిస్థితి. సో ఇదే కాకుండా మార్గదర్శకంగా వేరే రాష్ట్రాలకు కూడా మార్గదర్శకంగా ఉండే విధంగా అనేక రకాలైన చర్యలన్నీ కూడా తీసుకున్న పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో వచ్చిన ఎలక్షన్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ కూడా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా అలాగే మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన, మున్సిపాలిటీకి సంబంధించిన కౌన్సిలర్లు మేయర్లు అందరినీ కూడా గెలిపించవలసిందిగా నేనైతే ప్రవర్తిస్తున్నా. అదే కాకుండా నా కొడుకు, ఎందుకంటే చింతకుమ్మ తిన్న మండలంలో నేను కూడా అక్కడి నుంచే నా రాజకీయ ప్రస్థానం మొదలు కావడం జరిగింది. సో అక్కడి నుంచి జెడ్పీటీసీగా ఎన్నికి జెడ్పీ వైస్ చైర్మన్ అయ్యి, వైస్ చైర్మన్ కాకుండా కడప మేయర్ కూడా అయిపోయి కమలాపురానికి 2 ఎమ్మెల్యేగా కూడా చేయడం జరిగింది. సో ఆ సెంటిమెంట్ను నిజం చేసే విధంగా మళ్ళీ అక్కడే ఓసీ జనరల్ రావడం, ఆయనకు అవకాశం రావడం జరిగిందన్నమాట. సో తప్పకుండా నన్నైతే ఏదైతే ఆదరించడం జరిగిందో, చింతకుమ్మ తిన్న మండల ప్రజలందరూ అదేవిధంగా నా కొడుకును కూడా ఆశీర్వదించవలసిందిగా వారిని అందరినీ కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక బిల్లులు తీసుకొచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేసే విధానాలు సత్వరమే ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి జక్రయ్య డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు కొనసాగాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్న కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రానికి బీజేపీ తీరని ద్రోహం చేసిందని, అటువంటి పార్టీ తెచ్చిన సిఐఏ ఎన్ఆర్సీ ఎన్ఆర్పీలు తెచ్చాయన్నారు. వాటికి పార్లమెంట్లో టీడీపీ వైసీపీ ఎంపీలు మద్దతులు ఇచ్చారని, కాబట్టి ఆ చట్టాలు అయ్యాయని వారు ముందే వ్యతిరేకించి ఉంటే చట్టాలు అయ్యేవి కాదని మండిపడ్డారు. రాష్ట్రానికి విభజన హామీలు నెరవేర్చకుండా తీరని అన్యాయం చేశారన్నారు. సొంత వారికి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారో చెప్పాలన్నారు. అందుకే జెడ్పీటీసీ ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ టీడీపీ బీజేపీలను ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. శైల ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించకుండా దేశంలోనే అత్యంత వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి రాయలసీమకు ఉత్తరాంధ్రకు విభజన చట్టం ప్రకారము స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు ఇవ్వకుండా, చట్టంలోని ఏ అంశాన్ని అమలు చేయకుండా రాష్ట్రానికి తీరని ద్రోహం చేసింది బీజేపీ పార్టీ. ఇది కాక రాజ్యాంగ విరుద్ధమైన లౌకిక వాదానికి వ్యతిరేకమైన, మైనారిటీలకు వ్యతిరేకమైన, బడుగు బలహీన వర్గాలకు వ్యతిరేకమైన పౌరసత్వ సవరణ చట్టాన్ని తెచ్చి మైనారిటీలకు బడుగు బలహీన వర్గాలలో ఒక అభద్రతాభావము కలిగించిన పార్టీ బీజేపీ.
రోజుకు ఒక బ్యాంకును దివాలా తీస్తూ రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు ఆర్థిక భద్రత లేకుండా ఆర్థిక భరోసా లేకుండా రాత్రిలో పడిన నిద్ర లేకుండా బ్యాంకులో పెట్టిన డబ్బు ఏమవుతుందో అనే ఒక భయంతో ఆర్థిక అభద్రతాభావంతో దేశ ప్రజలను ఆ పరిస్థితి తెచ్చినటువంటి పార్టీ బీజేపీ. కాబట్టి అటువంటి బీజేపీతో ఈ మూడు తోక పార్టీలు పార్లమెంటులో పౌరసత్వ సవరణ బిల్లుకు అనుకూలంగా పార్లమెంటులో ఓట్లు వేశారు. ఈ రెండు పార్టీల వాళ్ళు ఓట్లు వేయకుండా ఉండి ఉంటే పౌరసత్వ సవరణ బిల్లు చట్టం అయ్యేది కాదు, దేశానికి క్లిష్ట పరిస్థితి వచ్చేది కాదు. ఆ విధంగా బీజేపీ తోక పార్టీలుగా మారి వైకాపా టీడీపీ ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మైనారిటీలకు బడుగు బలహీన వర్గాలకు బీజేపీ ఎంత ద్రోహం చేసిందో అంతకంటే ఎక్కువ ద్రోహం చేశాయి ఈ రెండు పార్టీలు. ఇక జనసేన పార్టీ కొత్త బిచ్చగాడు పొద్దుడినట్లు వాళ్ళకంటే ఎక్కువగా బీజేపీ కంటే టీడీపీ కంటే వైకాపా కంటే పౌరసత్వ సవరణ చట్టానికి పెద్ద అంబాసిడర్గా వచ్చేసి జనసేన ప్రచారం చేస్తుంది ఆ చట్టానికి అనుకూలంగా మైనార్టీలకు బడుగు బలికిన వర్గాలకు వ్యతిరేకంగా. కాబట్టి ఇది ఆలోచించమని కడప జిల్లా ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలే వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు వైసీపీ నాయకులు రాచమల్లు కిరణ్ కుమార్ రెడ్డి. పోరెడ్డి నరసింహారెడ్డి ప్రొద్దుటూరు చైర్మన్ స్థానాన్ని బీసీలకు కేటాయించడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని తొలి ఎన్నికల ప్రచారాన్ని వైర్ కాలనీలో 5వ వార్డు నుంచి మొదలు పెట్టారు. ఆ వార్డు వైసీపీ అభ్యర్థి మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎం మురళీధర్ రెడ్డి కాలనీలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 41 వార్డులను గెలుచుకొని తీరుతామన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజాహిత కార్యక్రమాలే వైసీపీని విజయపదంలో నడిపిస్తుందని వారు చెప్పారు. ఈ ప్రచార ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బంగారం మునిరెడ్డి, మాజీ కౌన్సిలర్ వరకూటి ఓబుల్ రెడ్డి, ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి వైసీపీకి ఓటు వేయాలని నేతలు అభ్యర్థించారు. ఈరోజు మున్సిపాలిటీ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ జరగబోయే ఎన్నికల్లో మొట్టమొదటిగా ఈరోజు ఇక్కడ సాయిబాబా గుడి దగ్గర ప్రార్థన చేసి ప్రచారం మొదలు పెడుతున్నాం. 5వ వార్డులో మురళి అభ్యర్థి, రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన బ్రహ్మాండమైనటువంటి సంక్షేమ పథకాలే మా పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొని వస్తుందని చెప్పేసి తప్పకుండా మేము భావిస్తున్నాం. అన్ని వేళ అందుబాటులో ఉండే మురళికి ఇతోధికంగా సహాయ సహకారాలు అందించి అతన్ని అఖండమైన మెజార్టీతో గెలిపిస్తారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. మన ప్రొద్దుటూరు సంబంధంగా బీసీకి ఇవ్వడం అనేది కూడా మాకందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే బీసీ ఓట్లు కూడా ఇక్కడ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, దగ్గర 75,000 ఓట్ల దాకా ఉండేదే కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీసీకి ఇస్తే బాగుంటుంది ప్రొద్దుటూరు అనే ఉద్దేశంతో ఈ బీసీకి ఇచ్చారు. ఈరోజు మొత్తం మొట్టమొదటిగా మురళీధర్ రెడ్డిని 5వ వార్డుకి సంబంధంగా ఈరోజు పౌర్ణమి కూడా మంచి రోజు ఈరోజు కాబట్టి ఇక్కడ నుంచే మేము కూడా స్టార్ట్ చేసినాము ఈరోజు కూడా కాబట్టి మన మురళీధర్ రెడ్డిని ఈ విధంగా 5వ వార్డులో బ్రహ్మాండమైన యొక్క మెజార్టీతో కూడా గెలిపించాలని కూడా ఈ వార్డు యొక్క ప్రజలను కూడా కోరుకుంటూ, అలాగే సంక్షేమ పథకాలు కూడా ఎన్నో కార్యక్రమాలు నవరత్నాలు అన్నాడు, నవరత్నాలు కాదు ఎన్నో రత్నాలు
అంటే అన్ని రకాలుగా కూడా ఈ సంక్షేమ పథకాలు కూడా ప్రతి ఇంటికి కూడా పోయినాయి. అమ్మఒడి అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి, ఎన్నో రేపు 25వ తేదీ కూడా ఎన్నో 25 లక్షల 30 లక్షల వరకు ఇళ్ల స్థలాలు కూడా ఇక్కడ కేటాయించడం కూడా జరిగింది. అట్నే ప్రొద్దుటూ సంబంధించిన కూడా ఇళ్ల స్థలాలు కూడా అందరికి కూడా మా ఎమ్మెల్యే గారు రాచమల్లి సుబ్బసాయుడు ఆధ్వర్యంలో కూడా నడుస్తున్నాయి. కాబట్టి కూడా ఈ యొక్క 5వ వార్డు ప్రజలకు నేను కోరుకునేది ఏమంటే మన మురళీధర్ రెడ్డిని భారీ మేయర్తో గెలిపించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు మున్సిపల్ ఎలక్షన్ల సందర్భంగా 41 వార్డులకు గాను మా 5వ వార్డులో ప్రచారము స్టార్ట్ చేసినాము. మొత్తం మా వైఎస్ఆర్ పార్టీ 41 వార్డులకు గాను 41 వార్డులు భారీ మెజార్టీతో మా అభ్యర్థులు గెలుస్తారని గెలిపించవలసినదిగా కోరుచున్నాము. మా లీడర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ పథకాలే మాకు భారీ మెజార్టీకి కారణమవుతాయి. మా ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఆయన చేసే నిరంతర కృషి మా భారీ మెజార్టీకి సహకరిస్తామని ప్రజలు కోరుచున్నాము. ప్రొద్దుటూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారం మొదటి రోజే ఊపందుకుంది. వైసీపీ అభ్యర్థులు, పార్టీ శ్రేణులు ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తొలిసారిగా వార్డు కౌన్సిలర్ అభ్యర్థి పేరును ప్రకటించారు. 23వ వార్డు వైసీపీ అభ్యర్థిగా మైనార్టీ నాయకులు వడ్లషేక్ దాదాఫిర్ కుమారుడు, వడ్లషేక్ ఇబ్రహీం ఖలీల్లాను ఎంపిక చేసినట్టు హుస్సేన్ వలీ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు అనంతరం ఎమ్మెల్యే ప్రకటించారు. జగన్మోహన్ రెడ్డి సర్కారు చేపట్టిన సంక్షేమ పథకాలు వైసీపీ అభ్యర్థులను గెలిపిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రొద్దుటూరు చైర్మన్ స్థానానికి బీసీలకు కేటాయించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. బీసీలకు రాజ్యాధికారం దిశగా వైఎస్ జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే చెప్పారు. 23వ వార్డు ఎన్నికల ప్రచారంలో భాగంగా బంగారు అంగళ్ళ మీదుగా దర్గా వరకు ప్రదర్శన నిర్వహించారు. దర్గాలో ఎమ్మెల్యేలతో సహా వైసీపీ అభ్యర్థులు, నాయకులు ప్రత్యేక ప్రార్థనలు చేసి పూలు చాదర్ను సమర్పించారు. ఈ ప్రచార ప్రారంభోత్సవ కార్యక్రమంలో వడ్లషేక్ దాదాఫిర్, కంకర్ గౌస్, మాజీ కౌన్సిలర్ మహమ్మద్ రఫీ, బొల్లవరం ఇలియాస్ అబ్దుల్ రఫీ, ఇస్మాయిల్ మైనుద్దీన్ వెంకటేష్ జమాల్, 18 నుంచి 23 వార్డు వరకు ఉన్న వైసీపీ కార్యకర్తలు, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. దర్గా బజార్కు వచ్చిన ఎమ్మెల్యేని కొందరు వాలంటీర్లు పూలమాలతో సత్కరించి తమ హర్షాన్ని కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా స్వీట్లు అమ్మే వ్యక్తికే స్వీట్ తినిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మనుషులు తారసిపోయినప్పుడు మన పండుగ తెలిచే ప్రేమ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి 23వ వార్డు అభ్యర్థిగా సోదరుడు ఖలీల్ను వార్డు కార్యకర్తలందరి సమక్షంలో ఏకగ్రీవంగా నిర్ణయం చేయడం జరిగినందుకు హృదయపూర్వకంగా సంతోషిస్తూ, మున్సిపల్ ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలో భాగంగా ఇది మొట్టమొదటి అభ్యర్థిగా ప్రకటన, మొట్టమొదటి అభ్యర్థి ప్రకటనలో భాగంగా అల్లా దగ్గరికి వచ్చి దర్గాకు వచ్చి ఆ అల్లాకు ప్రార్థన చేయడం జరిగింది. అల్లా దయవలన స్థానిక సంస్థల ఎన్నికల్లో 99% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయాన్ని పొందాలని, ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పునివ్వాలని హృదయపూర్వకంగా అల్లాకు ప్రార్థన చేస్తూ ఉన్నా, భగవంతుడికి ప్రార్థన చేస్తూ ఉన్నా. అందులో భాగంగా 23వ వార్డుకు సంబంధించి పెద్దలు అన్నవర్ల దాదాపీర్ కుమారుడు ఖలీల్ గారిని అభ్యర్థిగా నియమించడం, యువకుణ్ణి ప్రజాసేవలో భాగంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాం. దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% బీసీలకు, యువతకు ప్రాధాన్యత కల్పిస్తాం. ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి సంబంధించి బీసీ జనరల్ అభ్యర్థిగా ఎన్నికల కమిషన్ రిజర్వేషన్లో భాగంగా ప్రకటించినందుకు కూడా నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను. వెనుకబడిన తరగతి కులాలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించే క్రమంలో బీసీ కులస్తులకు నియమించిన ప్రకారం బీసీ అభ్యర్థులనే అధికార పీఠ మీద కూర్చుండే ప్రయత్నం కూడా మనస్ఫూర్తిగా చేస్తా. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎన్ఆర్సీకి సంబంధించి దేశవ్యాప్తంగా
అటు అన్ని వర్గాల ప్రజల్లో ఇది ఏదో ఒక ముస్లిం కమ్యూనిటీకి సంబంధించింది మాత్రం వ్యతిరేకత అనే అభిప్రాయం లేదు. ఇన్ని నెలలు గడుస్తూ ఉన్నా ఇంతమంది ప్రాణాలు పోయినప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇంకా ఒక మెట్టు దిగి రాకపోవడం అనేది బాధ కలిగే అంశం. ఈ మధ్యకాలంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకొని ఈ నెల 29 తర్వాత జరగబోయే అసెంబ్లీలో తీర్మానం కూడా చేయబోతా ఉన్నందుకు గర్వంగా చెప్తా ఉన్నా. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ పౌరసత్వానికి సంబంధించిన అభద్రతా భావాన్ని తొలగించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. ఆ అభద్రతా భావాన్ని మీరు తొలగించినంత వరకు మీరు చేసిన తీర్మానాన్ని మేము అమలు పరచాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా శాసనసభలో తీర్మానాన్ని చేసి మేము పంపుతా ఉన్నాం. ఎన్ఆర్సీకి మేము విరుద్ధం, విరుద్ధం, విరుద్ధం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం నేటి నుండి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ. నామినేషన్ దాఖలు చేసిన పలు పార్టీల అభ్యర్థులు. సీకే దిన్నే జెడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తనయుడు నరేష్ రామాంజులారెడ్డి ప్రజల ఆశీర్వాదం వైసీపీకే అని ధీమా వ్యక్తం. ఇవి నాటి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ఆర్సీ ఎన్ఆర్పీలు అమలు చేసేది లేదని తమతో ముఖ్యమంత్రి